हाय फ्रेंड्स, वेलकम टू तन्विका किचन। हाय अंडी, इवाल्टी मन रेसिपी कज्जिकायलु। ई कज्जिकायलु मन की चाला रकालु उन्नायंडी। इवी तिन्न कोद्दी तिनालनिपिस्तुंदी। इवी चाला क्रिस्पीगा क्रंचीगा चाला बागुंटायी। इवी मन ट्रेडिशनल वंट कूडा। ई संक्रांति की मनमु ई विधंगा कज्जिकायलु चेसुकोनी पंडुग जरुपुकुंदाम। मरेंदुकु आलस्यं, స్టార్ట్ చేద్దామా మన రెసిపీ। హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి। దాంతో బెల్ బటన్ నొక్కి ఆల్ ని ప్రెస్ చేయండి। అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది। కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు 1/2 కిలో మైదా పిండి తీసుకున్నానండి। 1 కప్పు తినే శనగపప్పు, 1 కప్పు చెనక్కాయ గింజలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను। 1 కప్పు కొబ్బరి తురుము, 2 స్పూన్లు నెయ్యి, యాలకులు 6, బెల్లం 1 కప్పు। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండి వేసుకుందాం। మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కాచి పెట్టుకున్న నెయ్యి 2 స్పూన్లు వేసుకొని ఈ మిశ్రమం అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇదంగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిని పూరీల పిండిలాగా గట్టిగా కలిపి పెట్టుకోవాలి। ఈ విధంగా మనము పిండి మొత్తాన్ని కలిపి పక్కన ఉంచుకుందామండి। 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। ఈ లోపల మనము దీనికి స్టఫింగ్ కోసం పౌడర్ రెడీ చేసుకుందాం। ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో తినే శనగపప్పు, శనగగింజలు, యాలకులు, బెల్లం వేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలండి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కొబ్బరి యాడ్ చేసుకొని ఇంకొకసారి ఫైన్ గా మనము పౌడర్ లాగా చేసుకోవాలి। చూసారా, ఈ విధంగా మనము ఫైన్ గా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి। ఇలానే మనము షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు। నేను హెల్త్ కి మంచిదని బెల్లం వేసానండి। ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి। ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని మనము చిన్న చిన్న పూరీ లాగా రుద్దుకుందాం। ఇలా పెట్టుకొని కొంచెం పిండి చల్లుకొని మనము పూరీలు కట్టి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి। ఈ విధంగా పల్చగా మనము ఒక పూరీ లాగా ఒత్తుకున్నామండి। కజ్జికాయలు ఒత్తే చెక్క తీసుకొని దీనిపైన కొంచెం పొడి పిండి ఇలా చుట్టూ చల్లుకోవాలి। చల్లుకున్న తర్వాత మనము ముందుగా పెట్టుకున్న పూరీని తీసి దీనిపైన ఉంచుకొని ముందుగా మనము పొడి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీని మధ్యలో ఇలా పెట్టుకోవాలి। ఈ విధంగా పెట్టుకొని దీనికి అంచుల చుట్టూ కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలండి। అప్పుడు ఇది రెండు ప్రెస్సింగ్ చేసినప్పుడు గట్టిగా అతుక్కుంటుంది, పిండి బయటికి రాకుండా గట్టిగా అతుక్కుంటుంది। ఈ విధంగా వాటర్ అప్లై చేసి దీన్ని క్లోజ్ చేసి ఒకసారి గట్టిగా నొక్కుదాము। ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని మనము ఇలా తీసేసుకోవచ్చు। ఈ విధంగా తీసేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసామంటే బాగా అతుక్కుంటుంది। ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం। చూసారా, ఈ విధంగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఈ విధంగా మనము అన్ని చేసి పక్కన ఉంచుకుందాం। ఈ విధంగా మనము అన్నింటిని రెడీ చేసి పెట్టుకున్నాము। ఇప్పుడు వీటిల్ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేద్దాము। నూనె వేసుకొని నూనె బాగా కాలిన తర్వాత ఇందులో మనము ఒకటొకటిగా వేసుకోవాలి। ఈ విధంగా అన్నింటిని దీంట్లో వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వీటిల్ని కాల్చుకోవాలి। వేసిన తర్వాత ఇలా రెండు వైపులా తిప్పించుకుంటూ మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం। ఇవి ట్రెడిషనల్ వంట అండి, చాలా బాగుంటాయి। ఫెస్టివల్స్కి ఈ కజ్జికాయలు ఖచ్చితంగా చేసుకుంటారండి। చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము వీటిల్ని ఒక పేపర్ ప్లేట్లోకి తీసేసుకుందాం। చూసారా ఫ్రెండ్స్, ఎంతో క్రంచీగా నోటికి రుచిగా ఉండే మన ట్రెడిషనల్ వంటకం కజ్జికాయలు ఎంత సులువుగా చేసుకున్నామో, మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి। మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।